శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ కాచారం రాజన్నగూడలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని, ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది పథకాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా శంషాబాద్ మండలంలో త్రాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేని సమయంలో గత ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ది చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ద్వారా త్రాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మండలి అధ్యక్షుడు చంద్రారెడ్డి, కొలన్ మహేందర్ రెడ్డి, సర్పంచులు, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు. నీకు రాలేవు, అది నువ్వు ఎందుకు వస్తున్నావు? రెండు మూడు వేల రూపాయలు కూడా అవి కూడా దేని తప్పి ఢిల్లీ వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు వస్తున్నావు అని కూడా అడుగుతాం. పింఛన్లు కూడా ఎవరికి రాలేవు. పింఛన్లు అన్ని కూడా మీరు అన్ని తీసుకునే బాధ్యత మీరున్నారు. మొన్న మహిళలే పెద్ద ఎత్తున మంచి మెజార్టీ గెలిపించారు. యువకులు కూడా గ్రామస్తులు ప్రయోజనాలు, మీ సర్పంచ్ గారు తిమ్మారెడ్డి గారు అది బావి పొడిచిందని చెప్పారు. బావి పొడిపించి కూడా మంచిగా ఊరికి అది, ఎందుకంటే అది గవర్నమెంట్ స్థలం ఉంటుంది, ఎవరాలకు అర్థం పెట్టుకోట దాని ఒక యూత్ బిల్డింగ్ డాక్టర్ బిల్డింగ్ ఏదో మంచిగా కట్టించే పాత్ర కూడా తీసుకున్నామని చెప్పారు. ఏ పని చాలా పనులు ఉన్నాయి, ఆ పని కూడా చేసే బాధ్యత రాదు. ఇంకా పింఛన్ కూడా ఎవరికి రాలేవు. అవన్నీ సర్పంచ్ అమ్మ దృష్టి తీసుకొస్తే ఆ పింఛన్ కూడా చేపిస్తామని కూడా అందరినీ కోరుతున్నాను. ఇంకా నీళ్లు నీకు నేను ఇవ్వాలి, నేను మాట్లాడుతున్నాను ఆఫీసర్తో. నీళ్ళు ఎందుకు వస్తున్నావు? ఎందుకంటే పైపు రావడం ఇచ్చకపోతున్నాయి, ఆ భద్రత కూడా రాకపోవడం కొద్ది ఇబ్బంది అవుతున్నది. కృష్ణావాడ రాకుండా సంతోషపడాలి. పెద్దమ్మ నాయకుడు మన దగ్గర యూనివర్సిటీ చదువుకున్న నాయకుడు అనుకుని మనం అందరం కూడా మంచి మెజార్టీని గెలిపించే బాధ్యత కూడా మీరందరూ తీసుకోవాలని కూడా మేము అందరినీ కోరుతున్నాం. మళ్ళొక నాడు క్యాండిడేట్ కూడా మనకి మన కాన్స్టిట్యూషన్ మీటింగ్ పెట్టి తీసుకొస్తాం. ఆనాడు కూడా మేము అందరూ తీసుకుపోయి పరిచయం చేపించుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీరు అందరూ కూడా ఇంత మంచి అవకాశం ఎండ ఉన్నా ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఉదయపూర్ నమస్కారాలు చెప్తాం సార్. జై తెలంగాణ.